హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ లీగల్. పోలీస్ శాఖలో, రెవెన్యూ శాఖలో పైస్థాయి ఉద్యోగులు కింది స్థాయి ఉద్యోగులతో ముఖ్యంగా పర్సనల్ పనులు చేపించుకుంటున్న సందర్భాలు కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇలా పర్సనల్ పనులు చేపించుకుంటే ఈ బాధితులు అనేవాళ్ళు ఎవరైతే పర్సనల్ పనులు చేపించుకుంటున్నారో వాళ్ళపైన అనేక కంప్లైంట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎన్ని కంప్లైంట్లు చేసినా సరే ఈ ఆగట్లేదు, ఈ పనులు చేపించుకోవడం అనేది ఆగట్లేదు. అయితే దీనికి సంబంధించి వీళ్ళకి ఏమైనా పరిష్కారాలు ఉన్నాయా? మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ రాపల్ భాస్కర్ గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, పోలీస్ శాఖలో కావచ్చు, రెవెన్యూ శాఖలో కావచ్చు, పైస్థాయి ఉద్యోగులు కింది స్థాయి ఉద్యోగులతో పర్సనల్ పనులు అవన్నీ చేపించుకుంటున్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి సార్, వీళ్ళకి ఏమైనా పరిష్కారాలు ఉన్నాయా? ముఖ్యంగా గత కొన్ని వందల సంవత్సరాలుగా ఇది ఒక పెద్ద ఆనవాయితీ నడుస్తూ ఉంది. దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, తర్వాత ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, ఒకటింటి అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్నత స్థాయిలలో ఉన్నటువంటి అధికారులు వాళ్ళు ఏంటంటే కింది స్థాయిలో పనిచేసేటటువంటి ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉందనుకోండి, హోమ్ గార్డ్స్, లేకపోతే ఉమెన్ పోలీసులు, పోలీస్ కానిస్టేబుల్స్, మహిళా కానిస్టేబుల్ కావచ్చు, పురుష కానిస్టేబుల్ కావచ్చు. డిపార్ట్మెంట్స్ హెడ్స్ ఏం చేస్తారంటే డిఎస్పి స్థాయిలో ర్యాంకోలు, డిఎస్పీలు, ఏసీపీలు, డీసీపీలు, సిపిలు, తర్వాత డీజీపీ స్థాయి వరకు కూడా వాళ్ళందరూ ఏం చేస్తారంటే పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి అటెండెంట్లు కావచ్చు, హోంగార్డులు కావచ్చు, లేకపోతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కావచ్చు, నాన్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కావచ్చు, డైలీ వేజెస్ కావచ్చు, వీళ్ళందరిని ఏం చేస్తారంటే ఇళ్ళల్లో పెట్టుకొని తమ యొక్క సొంత పనులు చేయించుకుంటారు. కాసేపటికి ఇళ్ళల్లో పెట్టుకోవడం అనేటటువంటి నేరం. అంతేకాకుండా వీళ్ళని తీసుకుపోయి వాళ్ళకి సంబంధించినటువంటి ఫామ్ హౌజులలో పెట్టుకోవడం, వ్యవసాయ క్షేత్రాలలో పెట్టుకోవడం, వాళ్ళు పంటలు పండించుకునేటటువంటి క్రమంలో వీళ్ళని పెద్ద ఎత్తున కూలీలుగా వాడుకుంటున్నటువంటి దారుణమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో పెద్ద పెద్ద స్థాయి అధికారులు, డీజీపీలు, సిపి స్థాయిలో ఉన్నోళ్ళు, డిఐజీ స్థాయిలో ఉన్నోళ్ళు, డిఎస్పి స్థాయిలో ఉన్నోళ్ళు, తర్వాత ఈ రకంగా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి అధికారులు వాళ్ళకి సంబంధించినటువంటి స్టాఫ్ని తీసుకుపోయి పనిచేయించుకుంటారు ఫామ్ హౌజులలో, ఇళ్ళల్లో. రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఆర్డీఓల కాంచి మొదలు పెడితే తహసీల్దారులు, ఆర్డీఓలు, కలెక్టర్లు, ఆ పైన ఉండేటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఆ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి విఆర్ఏ, అంటే విఆర్ఏ అంటే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్సు, మస్కూరీలు, లేదు కొంతమంది మస్కూరీలని వీళ్ళందరినీ తీసుకుపోయి వాళ్ళ ఇళ్ళల్లో పెట్టుకొని సొంత పనులు చేయించుకోవడం, ఇంట్లో పాచి పనులు చేయించుకోవడం, అంటు చేయించుకోవడం కానీ మొదలు పెడితే అన్ని పనులు వ్యవసాయ భూముల వ్యవసాయ పనులు ఫామ్ హౌజులలో కూడా మొత్తం పనులు చేయిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎస్సీ కార్పొరేషను, ఎస్టీ కార్పొరేషను, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా ఈ ఆయాలు ఉన్నారు కొంతమంది. అక్కడక్కడ హెల్త్ డిపార్ట్మెంట్లో సిస్టర్స్ ఉంటారు. ఎక్కడో హాస్పిటల్లో వైద్యం చేయాల్సినటువంటి, ట్రీట్మెంట్ చేయాల్సినటువంటి, సేవ చేయాల్సినటువంటి నర్సులు, తర్వాత ఆయాలు, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి హెడ్స్, సబ్ హెడ్స్, డిప్యూటీ హెడ్స్ల ఇళ్లల్లో వాళ్ళందరూ కూడా వ్యక్తిగతమైనటువంటి పనులు చేయించుకుంటున్నటువంటి పరిస్థితి వస్తుంది. వ్యక్తిగతమైనటువంటి పనులు చేయించుకుంటున్నటువంటి విషయం సందర్భంలో ఇంకా రకరకాల ఆరోపణలు ఏంటంటే ఉన్నత స్థాయి అధికారులు వాళ్ళ మీద లైంగిక దాడులు చేస్తున్నట్టుగా, బలవంతంగా కొంతమంది మహిళల మీద అత్యాచారాలు పాల్పడుతున్నట్టు కూడా మనకు అక్కడక్కడ ఆఫీసర్ల మీద కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇంటికి తీసుకుపోయి పని పేరుతో ఇంటికి తీసుకుపోయి ఇంట్లో కొన్ని పనులు అకృత్యాలకు మహిళల మీద, ప్రత్యేకంగా మహిళల మీద, మహిళా ఉద్యోగుల మీద దాడులకు పాల్పడుతూ, లైంగిక దాడులకు పాల్పడుతున్నట్టుగా మనకు అక్కడక్కడ కంప్లైంట్స్ కూడా ఉన్నాయి, కొన్ని కేసులు కూడా నమోదైనవి. కానీ పైస్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఈ దాడులు చేయటం వల్ల, లైంగిక చర్యలకు పాల్పడటం వల్ల ఒకవేళ వాళ్ళ మీద కంప్లైంట్లు ఇస్తే ఇలా ఉద్యోగం బోద్ధం అనే భయం, లేకపోతే ఇంక్రిమెంట్లు రావనేటటువంటి భయం, లేకపోతే వీళ్ళు ఏం చేస్తారు అనేటటువంటి ఒక పెద్ద భయంతో, అసలు 90% మంది మహిళలు వాళ్ళ మీద జరిగేటటువంటి దాడులు, దౌర్జన్యాలు, లేదు వేధింపులు పైస్థాయి అధికారులకు వ్యతిరేకంగా రోడ్డు మీదకి వచ్చి ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయలేనటువంటి పరిస్థితి, లేదు
ఒక ఒక ఫిర్యాదు చేయలేనటువంటి పరిస్థితి, కేసు పెట్టలేనటువంటి పరిస్థితి. దీనికి కారణం ఏంటంటే వాళ్ళందరూ కూడా ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ అటెండర్లు కావటం, మహిళా హోంగార్డ్స్ కావటం, లేదు మహిళా కానిస్టేబుల్స్ కావటం, ఈ రకంగా ఎయిడ్ కార్డుకి సీజ్ చేయబడుతున్న వాళ్ళ హక్కులన్నింటినీ కూడా హరిస్తారు. ఉద్యోగం చేయాల్సినటువంటి వాళ్ళు ఇండ్లలో వ్యక్తిగతమైనటువంటి పనులు చేయాల్సినటువంటి దారుణమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ మధ్యకాలంలో విపరీతమైన ఆరోపణలు అధికారుల మీద వస్తున్నాయి, సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఏంటి అని అంటే, ఒక ఆమె నిన్న మొన్ననే ఒక డీజీపీ స్థాయి అధికారి వ్యవసాయ క్షేత్రంలో కూలి పనులు, మొత్తం వ్యవసాయ పనులు చేస్తుంది ఆ మహిళ, ఆ డిపార్ట్మెంట్లో పనిచేయాల్సినటువంటి మహిళ, ప్రజలకు సేవ చేయాల్సినటువంటి ఉమెన్ కానిస్టేబుల్, ఉమెన్ హోంగార్డ్ వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అందుకనే ఇండ్లల్లో వీటి చాకరీ చేయించుకునేటటువంటి పద్ధతి మారాలి. ఒకవేళ నిజంగా అట్లాంటి పైస్థాయి అధికారులు కింది స్థాయి అధికారులతోటి ఆ రకంగా ఈ పనులు చేయించుకోవటం, వ్యక్తిగతమైనటువంటి పనులు చేయించుకోవటం చట్ట ప్రకారం నేరం, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టవచ్చు. దాడులు మహిళల మీద దాడులు జరిగితే 354 కావచ్చు, ఇంకా లైంగికపరమైనటువంటి దాడులు జరిగితే 354 ఏడి అనేటటువంటి శిక్షణలు, లేదు అనవసరంగా పబ్లిక్ సర్వెంట్ని వాడుకున్నందుకు శిక్షణల కింద కేసులు నమోదు చేయొచ్చు. వాళ్ళకి సంబంధించిన ఎవరైతే ఇట్లా వెట్టి చేకరి చేయించుకుంటారో వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళని మీద డిపార్ట్మెంట్ లాకింగ్ తీసుకోవచ్చు. కానీ వీళ్ళందరూ కూడా బయటికి రావట్లేదు. ఇదంతా చట్టరీత్యా నేరం. ఇప్పటికైనా ఉన్నత స్థానాలలో ఉన్నటువంటి అధికారులు, మంచి డబ్బులు వస్తున్నాయి, మంచి ఫార్మాలిటీస్ వస్తున్నాయి, డిపార్ట్మెంట్లో పనిచేసేటటువంటి వ్యక్తులు తీసుకుపోయి వాళ్ళ సర్వీసుని ప్రజలకు చేయకుండా ఆపడం నేరం. వాళ్ళందరి మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయి. ఇప్పటికైనా ఒక మంచి ఉద్దేశంతో ఏబిఎన్ ద్వారా మేము మీ అందరిని కోరేది ఏంటంటే, మీ ఇళ్లలో పనిచేసే మీ డిపార్ట్మెంట్లో పనిచేయాల్సినటువంటి ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ని మీ ఇళ్లలో పనిచేయించుకోవద్దని చెప్పేసి, చేయించుకుంటే మీ పైన కూడా చర్యలు తప్పవని చెప్పేసి హెచ్చరిస్తున్నాము.